సీఎం జగన్ చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర ప్రారంభమై 3 ఏళ్లు పూర్తైన సందర్భంగా ప్రజల్లో కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జైరాం పాదయాత్ర నిర్వహించారు. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ప్రజల్లో నాడు ప్రజల కోసం నేడు అనే నినాదంతో కర్నూలు జిల్లా చెప్పగిరి మండలంలో మంత్రి పాదయాత్ర చేపట్టారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అభివృద్ధి పనులను మంత్రి పార్టీ నేతలకు ప్రజలకు వివరించారు. నాడు కంటే నేడు బాగుండాలి, అందరి జీవితాల్లో మార్పు రావాలి అనే లక్ష్యంతో సీఎం జగన్ పనిచేస్తున్నారని అన్నారు. ఈ 17 నెలలలో రాష్ట్రంలో ఎన్నో మార్పులకు శ్రీకారం చుట్టారన్నారు. అదేవిధంగా ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు ప్రజలకు వివరించారు. పాదయాత్రలో మన రాష్ట్రంలో అన్ని జిల్లాలు ఆయన పాదయాత్రతో చూసి మీ కష్టాలు నా కష్టాలని తెలుసుకుని ఎన్నో అట్టడుగు వర్గానికి చెందిన అక్క చెల్లెమ్మలు బీసీలు వారి వారి కష్టాలను తెలుసుకుని ఆ పాదయాత్ర బ్రహ్మాండంగా పాదయాత్ర ముగిసిన తర్వాత ఎన్నికలకు పోతే ఇచ్చారు. అమ్మాతాతలకి ఫిక్షన్ లేక ఎంతో మంది ఇబ్బందులు పెట్టారు. అలాంటిది ఆయన గమనించి అక్క చెల్లెమ్మలకు వారి కుటుంబంలో విద్యకు నేర్పించడానికి ఎంత కష్టమవుతుందని తెలుసుకున్న తర్వాత బ్రహ్మాండమైన అమ్మఒడి కార్యక్రమం పెట్టి ఆ అమ్మఒడి కార్యక్రమం ద్వారా ప్రతి అక్క చెల్లెమ్మలకి 15,000 రూపాయలు ఇస్తూ మీ బిడ్డల్ని బాగా చదివించుకోండి అని చెప్పేసి మీ కష్టాలు నా కష్టాలు అని చెప్పేసి ఆ రోజు ఆ పథకం ప్రవేశపెట్టి ఆ పిల్లల్ని చదువుకుని చదువు నేర్పించుకునే దానికి అవకాశం కల్పించిన జగనన్నకి మనం అందరం కృతజ్ఞతలు తెలుపుకోవాలి. అదేవిధంగా అక్క చెల్లెమ్మలకి చేయూత, అదేవిధంగా అక్క చెల్లెమ్మలకి ఆసరా, ఎన్నో పథకాలు అక్క చెల్లెమ్మలకి రావాలని చెప్పేసి